ఇటీవల కురిసిన వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు రాచర్ల గ్రామాల మధ్య మిడ్ లేవట్ కాల్వకు గన్లు పడిన నేపథ్యంలో గన్లు యుద్ధ ప్రాతిపదికన పూడ్చవలసిన అధికారులు కార్యాపన చేయడం వల్ల మోంజిపాడు ఉమమేశ్వరం గ్రామాలకు చెందిన వ్యవసాయ భూములు నెరలు తీసి మోటార్ సైకిల్ వేసుకుని తిరిగే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నర్సాపురం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు పాతురి రాంప్రసాద్ చౌదరి మోటార్ సైకిళ్లపై నాట్లు వేసిన భూమిలో తిరుగుతూ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. మొన్న కురిసిన వర్షాలకు ఏదైతే ఈ ప్రాంతం ఉంది, ఈ చేలు ఉన్నాయి, అన్ని కూడా మునిగిపోయినాయి. ఆ మునిగిపోయిన వర్షాలకి ఆ పెండేల కాలం గండిపడిందనే సాగుతోటి గత వారం రోజులుగా నీరు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజున ఈ చేలు మోటార్ సైకిల్ తిరిగే పరిస్థితి ఉంది. దీనివల్ల రైతాంగం మనం మునిగిపోయినప్పుడు ఏమన్నా నీళ్ళుండి కథ మంది వేసుకుంటే చేలన్నీ కూడా తెప్పరిల్లి రైతుకు బాగుండేది. ఇంకా మంది వేసుకుంటారు కానీ కనీసం నీళ్ళు చుక్క కూడా లేకుండా వీళ్ళు చూసిన పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎలాగా? ఏదైనా గండి పడితే అక్కడ అన్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చి రైతులకు నీరు ఇవ్వాలి. అప్పుడే వారం రోజుల నుంచి ఒక చుక్క నీరు కూడా ఈ ప్రాంతానికి ఇవ్వకపోవడం వల్ల సుమారు 100 ఎకరాలు మాంజిపాడు అదేవిధంగా ఉమేశ్వరం ఆయకట్లో ఈ ప్రాంతం అంతా కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు సర్ తీసుకుని ఈ రైతుల అవసరమైన ఈ వాటర్ నుంచి స్వాగతం వాటర్ ఇచ్చేవాలని తెలుగు రైతు నర్సాపురం పార్లమెంట్ తరఫున రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం.